నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలో 10వ వార్డు ఉర్మి సాయంత్రమ హాస్పిటల్, సంధు మసీద్ వద్ద నూతనంగా 7వ రేషన్ షాప్ ప్రారంభించిన కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి షాప్ నెంబర్ డోర్ నెంబర్, డీలర్ లక్ష్మీదేవి మరియు 10వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పట్నం వెంకటరమణ ఆధ్వర్యంలో మాధవిరెడ్డి మాట్లాడుతూ, పేదలకు అందుబాటులో ఉండడానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ద్వారా ప్రజలందరికీ నిత్యావసరాల సరుకులు పెట్టి తద్వారా ప్రజలకు అందుబాటులోకి ఉండేలా వాళ్ల యొక్క నిత్యావసరాల సరుకులు తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు రేషన్ షాపులు కడప జిల్లాలో సుమారు 7 షాపులు ప్రారంభించడం జరిగిందని, 7వ షాప్ లక్ష్మీదేవి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్లకు సరుకులు ఇచ్చే విధంగా చూడాలని ఆమె అన్నారు. అమ్మా అందరు చూడండి అమ్మా, మధ్యతరగతి పేదలకు అందుబాటులో ఉండడానికి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ద్వారా ప్రజలందరికీ నిత్యావసర సరుకులు అందాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొస్తే, దాన్ని ముందుకు తీసుకెళ్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ దుకాణాల్లో సరసమైన ధరలకి రేషన్ తీసుకునే విధానంగా రేషన్ షాపులు పెట్టి తద్వారా ప్రజలకు అందుబాటులోకి వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడము, రేషన్ షాపులలో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క రేషన్ షాపుల పనితీరు పెంచి, ఈ యొక్క 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు, ఒక బియ్యం తప్పితే ఏమి ఇవ్వలేదు. ఆ బియ్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యం ఇచ్చారు. అంతకుముందు 14 నుంచి 19 వరకు మనకు రేషన్ షాపులలో మనకు గోధుమలు కానీ, రాగులు కానీ, కందిపప్పు కానీ, ఉద్దిపప్పు కానీ ఇలా చాలా రకాల సరసమైన ధరలకు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగానే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముందుకెళ్ళి రాబో కాలంలో ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 10వ డివిజన్లో ఈరోజు లక్ష్మీదేవమ్మ గారు రేషన్ దుకాణం ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ లేని విధంగా, ఎవరెవరికి కార్డులు ఉన్నాయి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు చేరే విధంగా రమణ పనిచేయాలా. ఎవరి దగ్గర నుంచి కంప్లైంట్ రాకూడదు మన దగ్గరికి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో లక్ష్మీదేవమ్మ ఉంటుంది. ప్రతి ఒక్కరికి రేషన్ షాపులో వాళ్ళకి సౌకర్యవంతంగా, వాళ్ళకు అనుకూలమైన విధంగా వాళ్ళ సామాన్లు వాళ్ళకి చేరే విధంగా వాళ్ళు పనిచేస్తారని కోరుకుంటున్నాను. ఒకరోజు 2 రోజులు లేట్ వచ్చినా కూడా వాళ్ళకి సరుకులు ఇవ్వండి. 24/7 ఉండాలి అన్న, మార్నింగ్ 9 పనులు చేసి ఎవరన్నా వచ్చిన వాళ్ళకి అందుబాటులో కొంచెం 8-9 వరకు కొన్ని రోజులు పెట్టుకుంటే ఒక 3-4 డేస్ బాగుంటుంది. ఎందుకంటే బయట ఇప్పటి వరకు మనం ఎన్ని ఓపెన్ చేసినాము, చేసాము, అన్ని చేస్తాం, దశల వారీగా అన్ని ఓపెన్ చేస్తాం. కన్నా క్యాంటీన్లు 4 మనము ఇప్పుడైతే 3 ఓపెన్ చేస్తాం రైట్ నవ్వు, చించోక్ కానీ, మాసాపేట సర్కిల్ కానీ. అక్కడ ఇంకొకటి ఓపెన్ చేయాలనే ఆలోచనతో మేము కార్పొరేషన్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క స్థల పరిశీలన జరుగుతూ ఉంది. చించోక్లో మనకు ఏరియా దొరకదేమో అని ఒక డౌట్ ఉంది. ఒకవేళ చించోక్లో కుదరకపోతే, ఎందుకంటే చించోక్ కాదు, అది అప్సరా థియేటర్ సర్కిల్లో చాలా అడ్డా ఉంది. అక్కడ లేబర్ వచ్చేసి అకుమిలేట్ అయితే వాళ్ళకి అందుబాటులో పేదవాళ్ళకి అందుబాటులో 5 రూపాయల భోజనం అనేది అన్న క్యాంటీన్. సో వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఓపెన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ కుదరకపోతే మాసాపేట జంక్షన్లో సర్కిల్, అక్కడ ఆ ప్లేస్ అవైలబుల్ ఉంది.
అక్కడ పెట్టాలని అనుకుంటున్నాం. ఎనీహౌ నాలుగోది కూడా ఓపెన్ చేసి తీరుతాము డెఫినెట్గా. దాని మీదనే కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అవకాశం ఉంది, నాలుగో క్యాంటీన్ కూడా మనం ఓపెన్ చేయగలుగుతామని చెప్పారు. 5 రూపాయలకు పేదలకు అందుబాటులో భోజనం వచ్చే విధంగా ముందుకెళ్తున్నాము. దాన్ని ఇస్కాన్ వాళ్ళకి, హరే రామ హరే కృష్ణ మిషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నాణ్యమైన సుచైన భోజనము 5 రూపాయలకే వాళ్ళకి వచ్చే విధంగా డెఫినెట్గా రేపు 15వ తేదీ 3 క్యాంటీన్లు ఓపెన్ జరిగింది. ఒకటేమో మన రైతు బజార్ దగ్గర జెడ్పీలో, ఒకటేమో ఓల్డ్ బస్టాండ్ దగ్గర, ఒకటేమో మున్సిపల్ కమిషనరేట్ ఆపోజిట్లో కూడా చేస్తున్నాము. ఇంకో 4వది కూడా స్థల పరిశీలన చేసి 4వ దాన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.